The next topic is logical database design. It is the process of mapping or translating the conceptual design ER diagrams into relational model. Logical database design అంటే ఏంటిదంటే ER డయాగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిలేషనల్ మోడల్స్ కి కన్వర్ట్ చేయడం, ట్రాన్స్లేట్ చేయడం ఆర్ మ్యాపింగ్ చేయడం. ER రిలేషనల్ మోడల్ అంటే ఇస్ నథింగ్ బట్ టేబుల్. రిలేషనల్ అంటే ఏంటి, మనకి టేబుల్. సో మనము ఈ ER డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టేబుల్స్ లోకి కన్వర్ట్ చేయడమే లాజికల్ డేటాబేస్ డిజైన్ అంటాం. ఓకేనా? ద లాజికల్ డేటాబేస్ డిజైన్ హ్యాస్ సెవరల్ కాన్సెప్ట్స్ విచ్ ఇంక్లూడ్స్ సెవరల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవేంటంటే మ్యాపింగ్ ఆఫ్ ఎంటిటీ సెట్ ఇంటూ టేబుల్స్. ఎంటిటీ సెట్ని మనం టేబుల్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, వీక్ ఎంటిటీ సెట్ని టేబుల్లోకి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ వన్, వీక్ క్లాస్ని మనం టేబుల్లోకి కన్వర్ట్ చేయాలి. ఏవైతే మనం ఇయర్ డయాగ్రామ్స్లో వేసినామో వాటిని మనం టేబుల్లోకి కన్వర్ట్ చేయాలన్నట్టు. నెక్స్ట్ వన్, రిలేషన్ సెట్. ఈ రిలేషన్ సెట్ని వితౌట్ కన్స్ట్రెయిన్స్ అంటే వితౌట్ కండిషన్స్, కండిషన్స్ లేకుండా మనం టేబుల్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, మ్యాపింగ్ రిలేషన్ సెట్స్ విత్ పార్టిసిపేషన్ కన్స్ట్రెయిన్స్ ఇంటూ టేబుల్. నెక్స్ట్ వన్, మ్యాపింగ్ ద రిలేషన్ సెట్ విత్ ద కీ కన్స్ట్రెయిన్స్ ఇంటూ టేబుల్స్. అండ్ నెక్స్ట్ వన్, మ్యాపింగ్ ఇయర్ డయాగ్రామ్ విత్ అగ్రిగేషన్ ఇంటూ టేబుల్. ఓకేనా? మనకి 7 ఉన్నాయి. ఈ 7లో ఏవైనా 3-4 ఎక్స్ప్లెయిన్ చేయండి ఎగ్జామ్లో. ఫస్ట్ మనం మ్యాపింగ్ ఆఫ్ ఎంటిటీ సెట్ ఇంటూ టేబుల్. మ్యాపింగ్ ఆఫ్ ఎంటిటీ సెట్ ఇంటూ టేబుల్ అంటే మనకి ఇక్కడ ఒక ఎంటిటీ డయాగ్రామ్ ఇచ్చిండు. ఓకేనా? అంటే ఇయర్ డయాగ్రామ్ ఇచ్చిండు మనకి ఇక్కడ. ఎంప్లాయీది ఇయర్ డయాగ్రామ్ ఇచ్చిండు. ఓకేనా? ఇక్కడ ఎంప్లాయీ అనేది ఎంటిటీ అవుతుంది. ఇక్కడ ఎంటిటీని మనం రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేసాం. ఆల్రెడీ మనం ఇయర్ డయాగ్రామ్స్లో డిస్కస్ చేసినాం. సో యాట్రిబ్యూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? యాట్రిబ్యూట్స్ ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డిజైన్ అండ్ ఎంప్లాయీ సాలరీ. ప్రైమరీకి ఏదైతే మనకి ఎంప్లాయీ నెంబర్ అయితే, ఎందుకంటే మనకి ఇక్కడ అండర్లైన్తో ఉంది కాబట్టి ఇది మనకి ఎంప్లాయీ నెంబర్ అవుతుంది. ఓకేనా? దీన్ని మనం ఇప్పుడు టేబుల్లోకి కన్వర్ట్ చేయాలి. సో మనకి ఫస్ట్ ఏమవుతుంది, ఎంప్లాయ్ అనేది ఒక ఎంప్లాయ్ డీటెయిల్స్ని మనం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయ్ టేబుల్ని మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా? ఎంప్లాయ్ టేబుల్. ఓకేనా? హెడ్డింగ్ ఇస్తున్నాం, రిలేషనల్ టేబుల్ అంటే టేబుల్ నేమ్ ఇచ్చినాం. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, మనకి యాట్రిబ్యూట్స్ని మనం ఎలిప్ షేప్లో రిప్రజెంట్ చేసాం. ఇవి మనకి యాట్రిబ్యూట్స్. యాట్రిబ్యూట్స్ అంటే ఏంటి, మనకి రిలేషనల్ మోడల్లో టేబుల్ యొక్క కాలమ్స్ కదా. సో టేబుల్ హెడర్స్, కాలమ్ హెడర్స్ కాబట్టి ఇక్కడ మనం ఎంప్లాయ్ నేమ్ తీసుకుంటాం. ఎంప్లాయ్ నెంబర్ అండ్ ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, ఎంప్లాయ్ సాలరీ అండ్ ఎంప్లాయ్ డిజైన్. ఓకేనా? ఇలా మనం ఇప్పుడు ఇయర్ డయాగ్రామ్ని ఎంటిటీ అంటే ఎంటిటీ ఉన్న ఎంటిటీ సెట్ ఇంటూ టేబుల్, ఎంటిటీని మనం ఇప్పుడు ఈ టేబుల్లోకి కన్వర్ట్ చేసినాం. ఓకేనా? నెక్స్ట్ వన్, థింగ్ వీక్ ఎంటిటీ సెట్ ఇంటూ టేబుల్. మ్యాపింగ్ వీక్ ఎంటిటీ సెట్. వీక్ ఎంటిటీ సెట్ని ఎట్లా మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఈ ఎంటిటీ రెక్టాంగిల్ షేప్లో డబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వీక్ ఎంటిటీ సెట్ అంటామని చెప్పిన. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇక్కడ వీక్ ఎంటిటీ ఏదైతే డిపెండెంట్ అనేది వీక్ ఎంటిటీ అవుతుంది. మనకి ఇక్కడ ఎంప్లాయీ ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఉన్నాయి అండ్ డిపెండెంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయీలో మనకి అట్రిబ్యూట్స్ ఏమన్నా, ఎంప్లాయీ ఐడి ఉంది అండ్ ఎంప్లాయీ నేమ్ ఉంది అండ్ జాబ్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఏముంది మనకి, డిపెండెంట్ నేమ్ అండ్ రిలేషన్ ఉంది. ఓకేనా? మనకి ఇక్కడ ప్రైమరీ కీ అనేది ఎంప్లాయీ ఐడి అయితే, ఎందుకంటే ఇది అండర్లైన్తో ఉంది. సో ఇక్కడ ఫారెన్ కీ ఏదైతే డిపెండెంట్ నేమ్ అయితే, ఎందుకంటే డాష్ లైన్స్తో ఇక్కడ మనకు ఉంది కాబట్టి డిపెండెంట్ నేమ్ అనేది ఫారెన్ కీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వీక్ ఎంటిటీని మనం టేబుల్లోకి కన్వర్ట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ 1 ఏంటి, మనకి వీక్ ఎంటిటీని కన్వర్ట్ చేయడానికి హియర్ వీ హ్యావ్ టు క్రియేట్ టూ టేబుల్స్. టూ టేబుల్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ టేబుల్ దేనికి, ఫస్ట్ టేబుల్ ఫర్ స్ట్రాంగ్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ కోరికి. స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇది మనం ఎందులో రిప్రజెంట్ చేస్తామంటే సింగిల్ రెక్టాంగిల్లో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో ఎంప్లాయీ అనేది స్ట్రాంగ్ ఎంటిటీ అవుతుంది. ఓకేనా? ఈ ఎంప్లాయీకి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? మనం ఇక్కడ ఎంప్లాయీకి ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ క్రియేట్ చేద్దాం, ఎంప్లాయీ ఐడి ఉంది, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్, నెక్స్ట్ జాబ్ ఉంది. యాట్రిబ్యూట్స్ అంటే మన కాలమ్ హెడర్స్ అన్నట్టు ఇట్లా. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది, సెకండ్ టేబుల్ ఫర్ వీక్ ఎంటిటీ సెట్. వీక్ ఎంటిటీ సెట్ కొరకు సెకండ్ టేబుల్. ఓకేనా? వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద ప్రైమరీ కీ ఆఫ్ దిస్ ఐడెంటిఫైయింగ్ అండ్ ద స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ యాజ్ ఫారెన్ కీ. ఓకేనా? ఇప్పుడు మనం డిపెండెంట్కి ఒక సెకండ్ టేబుల్ తీసుకుందాం. ఇది వీక్ ఎంటిటీ టేబుల్. ఓకేనా? ఇందులో మనకి ఒకటి డిపెండెంట్ నేమ్ అండ్ ద రిలేషన్ ఉంది. ఓకేనా? ఇది మనకి ప్రైమరీ కీ అవుతుంది, ఇది ఫారెన్ కీ అవుతుంది. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ టు ఇంక్లూడ్ ద ప్రైమరీ కీ ఆఫ్ దిస్ ఐడెంటిఫైయింగ్ అండ్ ద స్ట్రాంగ్ ఎంటిటీ సెట్ యాజ్ ఫారెన్ కీ. ఐడెంటిఫై చేసినాం, ఎంప్లాయ్ ఐడి అనేది మనకి ప్రైమరీ కీ అవుతుంది. ఇక్కడ మనం ఎంప్లాయ్ ఐడిని మనం ఇందులో డిపార్ట్మెంట్ నేమ్లో తీసుకుంటున్నాం. ఎందుకు ఇక్కడ మనం ప్రైమరీ కీ ఇది అవుతుందంటే,
ఈ ప్రైమరీ కీని యూజ్ చేసే మనం ఎంప్లాయీ నేమ్ అండ్ జాబ్ తెలుసుకుంటున్నాం. ఈ డిపెండ్ దేనిపైన డిపెండ్ అవుతుంది అనేది కూడా డిపెండెంట్ నేమ్ అండ్ రిలేషన్ తెలుసుకుంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ వన్, మ్యాపింగ్ ఆఫ్ రిలేషన్ సెట్స్ వితౌట్ కన్స్ట్రెయిన్స్ ఇంటూ ఏ టేబుల్. రిలేషన్ సెట్స్ అంటే రిలేషన్ అంటే ఒక రిలేషన్ సెట్ ని మనం రిలేషన్షిప్ ని టేబుల్లోకి కన్వర్ట్ చేయాలి అన్నట్టు. రిలేషన్షిప్ రిలేషన్షిప్ ని మనం డైమండ్ షేప్ లో రిప్రజెంట్ చేస్తామని చెప్పిన, అంటే ఎంటిటీస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని ఇది డిఫైన్ చేస్తా అన్నట్టు. ఇప్పుడు ఎంప్లాయీకి డిపార్ట్మెంట్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటిది? వర్క్స్ ఇన్, ఎంప్లాయీ వర్క్స్ ఇన్ డిపార్ట్మెంట్, ఎంప్లాయీ అయినటువంటి డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది అనేది చెప్తుంది, దాన్ని మనం రిలేషన్షిప్ అంటాం. ఈ ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ని టేబుల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే, క్రియేట్ ఏ టేబుల్ ఫర్ రిలేషన్షిప్ సెట్. రిలేషన్షిప్ సెట్ కి మనం ఒక టేబుల్ ని క్రియేట్ చేయాలి. మనకి ఇప్పుడు ఎన్ని టేబుల్స్ తీసుకోవాలంటే, ఎంప్లాయీ అనేది ఒక టేబుల్ అవుతుంది అండ్ వర్క్స్ ఇన్ ఒక టేబుల్ అండ్ డిపార్ట్మెంట్. ఓకేనా? ఫస్ట్ మనం ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాం. ఎంప్లాయీలో ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, ఎంప్లాయీ డిజైన్, ఎందుకంటే యాట్రిబ్యూట్స్ ఇస్ నథింగ్ బట్ కాలమ్స్. ఓకేనా? ఇది మనకు ఒక టేబుల్ అవుతుంది. ఓకేనా? ఇలా అనుకోండి, ఇది మనకు ఒక టేబుల్ అవుతుంది. ఎంప్లాయీ టేబుల్ తీసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఈ టేబుల్ తీసుకోండి, డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకోండి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ ద డిపార్ట్మెంట్ నేమ్, బడ్జెట్, ఇక్కడ ఏవైతే యాట్రిబ్యూట్స్ ఉంటున్నాయో వాటినే మనం కాలమ్స్గా తీసుకుంటాం. ఓకేనా? యాడ్ ఆల్ ప్రైమరీ కీ ఆఫ్ ఎంటిటీ సెట్ యాజ్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఎ టేబుల్. యాడ్ ఏ మనకి ప్రైమరీ కీ ఏదైతుంది అంటే, ఎంప్లాయీ నెంబర్ అనేది ఇక్కడ ఒక ప్రైమరీ కీ అవుతుంది ఇందులో, ఎందుకంటే మనం ఇక్కడ అండర్లైన్ చేసింది కాబట్టి. ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ కూడా అవుతుంది. ఓకేనా? యాడ్ ఏ యాట్రిబ్యూట్ ఆఫ్ రిలేషన్షిప్ యాజ్ యాట్రిబ్యూట్ ఆఫ్ ఎ టేబుల్. రిలేషన్షిప్ యొక్క యాట్రిబ్యూట్ ఏదైతే ఉంటుందో మనకి టేబుల్ యొక్క యాట్రిబ్యూట్ అవుతుంది. ఇప్పుడు రిలేషన్, ఈ రిలేషన్ యొక్క యాట్రిబ్యూట్ ఏమైతే, యాట్రిబ్యూట్స్ని హెల్ప్ షేప్లో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ నెంబర్, ఎంప్లాయీ శాలరీ అనేది ఈ రిలేషన్, ఈ ఇయర్ డయాగ్రామ్ యొక్క యాట్రిబ్యూట్స్ అవుతున్నాయి కదా. అలాగే ఈ టేబుల్లో కాలమ్స్ అవుతాయి అన్నట్టు, కాలమ్ హెడర్స్ అవుతాయి ఈ టేబుల్లో. ఓకేనా? నెక్స్ట్ ఏంటిది, డిక్లేర్ ఏ ప్రైమరీ కీ యూజింగ్ ఆల్ ద కీస్ ఫీల్డ్స్ ఎంటిటీ సెట్. డిక్లేర్ ద ఫారెన్ కీ ఆల్ ద ఫీల్డ్ ఆఫ్ ఎంటిటీ సెట్. ఇప్పుడు ఎలా డిక్లేర్ చేయాలంటే, మనకి రిలేషన్షిప్ని టేబుల్లోకి కన్వర్ట్ చేయమన్నారు, కానీ మనం ఎంటిటీస్ని కనుక్కున్నాం, ఎంటిటీ టేబుల్స్ని కనుక్కున్నాం. ఇప్పుడు రిలేషన్షిప్ టేబుల్ చూద్దాం. రిలేషన్షిప్ టేబుల్ ఏమవుతుంది అంటే, ఈ రెండింటికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎట్లా తెలుస్తుంది, ఈ రెండింటికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, వర్క్సింగ్ కదా. సో ఈ ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ తీసుకుంటే మనకి డిపార్ట్మెంట్ యొక్క నేమ్ కావాలి, ఆ ఎంప్లాయీ బడ్జెట్ కూడా మనకు తెలుసుకోవాలనుకుంటున్నాం. సో వీటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నెంబర్ తీసుకుంటాం. ఓకేనా? ఈ ఎంప్లాయీ నెంబర్తోని ఈ డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటున్నాం, ఇది మనకి ఫారెన్ కీ అవుతుంది. ఓకేనా? వీటిని కంబైన్ చేస్తే ఈ రెండింటిని, ఈ రెండు కీస్ని తీసుకుంటున్నాం కాబట్టి మనకి ఎంప్లాయీ నేమ్ వస్తుంది, ఎంప్లాయీ శాలరీ వస్తుంది అండ్ డిపార్ట్మెంట్ నేమ్, వాటి ఒక బడ్జెట్ వస్తుంది. ఓకేనా? సో వీటిని మనం రిలేషన్షిప్లో చూపిస్తున్నాం అండ్ ఈ రిలేషన్షిప్కి ఏమైనా యాట్రిబ్యూట్స్ ఉన్నాయో, సిన్స్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంది ఇక్కడ. సో సిన్స్ ఇది మనకి రిలేషన్షిప్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఎంప్లాయీ నెంబర్ తీసుకుంటాం, ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ నెంబర్ తీసుకుంటాం. ఇలా మనం రిలేషన్షిప్ని టేబుల్లోకి కన్వర్ట్ చేయాలంటే ఇలా చూపించాలి. ఓకేనా? ఏ రెండింటిని మనం కాంబినేషన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్ రావాలి, అటు డిపార్ట్మెంట్ డీటెయిల్స్ వచ్చేలా చూసుకోవాలి.